బబ్బు అని బండి పోయిందనమాట. సో ఇది పోయి 2 డేస్ అవుతుంది. అది అనిపించాడు ఏదో తీసుకోదామని వచ్చాడు. ఈ బండి అల్గా దొరికింది తీసుకొని వచ్చింది చూడదు అంతే ఉంటుంది. వేరే బండి తీసుకోండి. లాక్ ఎంత పోయింది అంటే ఉట్టిగా పెట్టని కాదు. లేదురా నువ్వు తన షాప్ కి పోతున్నావు ఏమని లాక్ వేసి పోనీకి నీకు అది కాదా? అని తెలివి చూస్తున్నా పోతుంది. ఎందుకు ఉరుకుతుండు? తాళము ఇసురు కొట్టి ఉరుకుతుండు, ఏడుచుకుంటూ ఉరుకుతుండు రోడ్డు మీదకి. ఆడేం చేసుకుంటాడా అని చెప్పి వీళ్ళు అందరు ఉరుకుతున్నారు వెనకాల. ఆడు ఎందుకు పోతుండు? నీ భయాన్ని కొట్టిండా? కొట్టిండా? సరే లేదా, నా పైన అంటే నీ బాధ్యత రా, నీ పని పబ్జి డో బజే రాత్రి కేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇది వచ్చేసి ఏంటంటే బబ్బు అని బండి పోయిందనమాట. సో ఇది పోయి 2 డేస్ అవుతుంది. ఏదైనా కనిపిస్తే ఖచ్చితంగా మీ అందరు కొంచెం మెన్షన్ చేయండి, అండ్ లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ అయితే బండి కనిపిస్తే మీరు పట్టుకోరి, ఎందుకంటే అట్లాంటి బండి హైదరాబాద్లో ఏడ లేదు. సో గైజ్ ఖచ్చితంగా మీకు ఏదైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. యాక్చువల్లీ అంటే ఎప్పుడు బండి లోపల పెడుతుండే వీడు, ఆ రోజు రాత్రికి బయట పెట్టిండు. అండ్ వీడియో మొత్తం చూడరి, మీకు దీంట్లో అన్న ఇట్లా పట్టగలుగుతాం ఏమన్నా మీకు కనిపిస్తే నాకు చెప్పండి. అండ్ ఆ రోజు నేను 4 o'clock ఏమో మార్నింగ్ వచ్చిన. సో వీడియో మొత్తం చూడండి గైజ్, మీకు అర్థమవుతుంది అంటే ఎట్లా పట్టచ్చు ఏంది అనేది కూడా. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. సో వీలైనంత వరకు ఈ వీడియో మాత్రం షేర్ చేయండి గైజ్ ప్లీజ్. నువ్వు అప్పుడే చూసేసి నువ్వు బండి లోపల పెడితే అయిపోతుండే. ఆ బండి పోతా నాకేం తెలుసు. అది అనిపించాడు ఏదో తీసుకోదామని వచ్చాడు. ఈ బండి అల్గా దొరికింది తీసుకొని వచ్చింది చూడదు అంతే ఉంటుంది. వేరే బండి తీసుకోండి. మా అన్న బండి కూడా హ్యాండిల్ లాక్ ఉండదు. మా అన్న బండి తీసుకోలే మంచిది అని చెప్పి చంపేస్తుండే మనం. అది చూస్తున్నాడు అటు ఇటు ఎవరన్నా ఉన్నారా? ఏలే హ్యాండిల్ లాక్ వేసిండ్రా. మీకు ఆ టైంకి లేదు నా బొబ్బు, నువ్వు పబ్జి నువ్వు బండి డైలీ లోపల పెడతావు, ఈసారికి ఏమైందిరా? రోజు డైలీ లోపల పెడతావు, లోపల పెడతావు, ఈసారి ఏమైంది? నువ్వు నీకు 2 బజే దాకా నీకు ఏం పని చెప్పు. మొన్న దాకా అంటే అక్కడ ఉండే డెలివరీ ఉండే అయింది. అగో ఆడు చూడు బౌన్స్ ఏం గేమ్ వాడు సావు అంటే సాస్తావా? నువ్వు డైలీ లోపల పెడతావు, నీ బండి ఏందిరా? నువ్వు వాడేనా నా సెల్లిలో పబ్జి ఎక్కించింది ఆడదామని చెప్పింది వాడే. నీకేందిరా, నీకు ఏం చూపులరా? పబ్జి కూడా అలవాటు పొద్దున ఏమో లేట్ వస్తావు. అగో లేదు ఎక్కడ చూడలేదు ఆరా గల్లీలో. టైం అప్పుడు చూసి ఎంత అయిందో 220-230 అవుతుంది. నేను ఇంట్లో ఆడ నా పబ్జి ఆడి వాడేనా నాకు నేర్పించింది మొత్తం. నువ్వు వాడు వాడు బాయిలో దుంకుమంటే నువ్వు దుంకుతావా? వాడు నేర్పించిండు అంటే ఆడుతురు ఇంటికి వరకు లోపల ఇంట్లో పోయిండు. ఇంట్లో కాదు ఖాళీలు. ఇది రియాజ్ రియాజ్ నిన్న రియాజ్ ఉండేది అంటే కొంచెమైనా చూస్తే ఆ ఖాళీ రూమ్ లో పోయినా అది చూసినా ఎంత డేరు మనకి భయం అవుతుంది. కాలి ఇంట్లో పోనీసాడు తప్ప వెళ్ళిపోయాడు నీట్గా. మరి తెలియదు కాబట్టి వాళ్ళకి గడవలు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉంటే భయం ఉంటుంది. మన వాళ్ళకి ఏముంటుంది?
అసలు వీనుకున్నాడా బాబు గానికి మన పబ్జి అనుకుంటా. ఏ ఏ పోరాడు ఈ టైం దాకా ఉంటారా? ఏ చిన్న పిల్లలు ఈ టైం దాకా 2:20 దాకా ఎవరైనా ఉంటారా? ఆడదామంటారా ఇప్పుడు బండి ఎక్కి వెళ్ళి తెస్తారా? నీదే ఏ లోపల పెడతావు ఇవాళ ఎందుకు బయట పెట్టినావు ఏమింటికి పెడతావు? అవో అంటే 2:30, 3:30 పోతావా ఇంటికి రోజు? అది తీసిన దీనికి ఆంటీ లాక్ ఉందని లేదని తెలిసి ఈ బండి తీసినప్పుడు కూడా మీకు సౌండ్ రాలేదు? మస్తు డీప్ లో పోతున్నా గేమ్ ఆడుకుంటా డైలీ. ఓ భాస్కర్ కూడా ఆడుతున్నాడు మన వీళ్ళు భాస్కర్ అని వీళ్ళు మొత్తం వీళ్ళు గుంపుగా కూర్చొని ఆడుతున్నారు పొద్దున 4 గంటలకు ఆడుతున్నారు. ఆడు ఇగో 3 రోజులకే ఇంటికి కూడా పోలేదు మమ్మీ మీకు కూడా తెలియదు. ఆ 3 రోజులు ఇంకనే పండుకుంటు పొద్దున లేట్ వచ్చింది ఆడు స్నానం చేసి. అదే కానీ చెప్పు ఏం చెప్పాలా ఏమి భాస్కర్ చెప్పు తీసిండు కాదురా చైన్ కూడా ఇప్పించింది కదా అన్న చైన్ వేసుకుంటే అయిపోతుంది కదా. లాక్ ఎందుకుంది అంటే ఉట్టిగా పెట్టాను కదా. లేదురా నువ్వు తన షాప్ కి పోతున్నావు ఏమైనా లాక్ వేసి పోనీకి నీకు అది కాదా? అని తెలియదు చూసినా నొక్కుంటేనే పోతుంది మొత్తం. అలా టోపీ తీసేసిండు టోపీ మాస్క్ అగో తీసేసిండు టోపీ మాస్క్ తీసేసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 2:20, 2:30 తీసుకెళ్ళండి. నీకు ఎట్లా తెలిసింది? నేను ఫోన్ వచ్చింది వల్ల బయటకు వచ్చినా. ఎవరు వచ్చిరుగా పక్కన సన్నీ గారు సన్నీ కొంచెం ముందట వచ్చినా అయిపోతుంది. నీకు ఎప్పుడు తెలిసింది? 2:44 బండి ఎప్పుడు పోయింది? 2:20 తర్వాత అలా ఫోన్ మాట్లాడుతున్నావు చూస్తున్నావు బండి లేదు. వీడు పోయాడేమో ఉన్నాడు అనుకున్నా పోయాడనుకున్నా నేను పోయాడని లోపలి చూస్తున్నా చూస్తే వీడు ఉన్నాడు బండి లేదు. వీడిని అడిగితేనేమో అక్కడ బయట ఉంటుంది అన్నాడు. బయట ఎక్కడ ఉందరా నాయన అని బయట తీసుకెళ్తే నా మజాగా ఆడుతాం అంటున్నాడు. మళ్ళీ బయట తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏడికి వెళ్ళి సరే ఇప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్ ఏం చేస్తావు? లేదురా గాలికి వస్తున్నాయా ఆ పైసలైనా ఏమన్నా కవర్ అవుతున్నాయా? అప్పుడు కూడా అడుగుతున్నారు బండి ఏమైందంటే నా మజాక ఆడకుండా ఎక్కడ దాచినట్టు అంటున్నాడు. ఏమవసరం రా నువ్వు నీ ఇంట్లో నువ్వు ఉండాలా? నీ టైం ఉన్నప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉండాలా? వాడు ఇంకా మజాక్ అనుకునే బండి ఎక్కడో పెట్టాని చెప్పి బయటకు పోయిండు. నేను సీసీ కెమెరా చూడొచ్చని చెప్పి ఇక నేను లేకపోతే ఇక అంతే ఇక ఇల్లు మొత్తం అది చేశారు. వస్తుంది మళ్ళా వానికి లేదన్న ఆ ఫిగర్ ఉంటే వేరుంటది. ఇదేం కాదు బండి లేపుతుండు ఆ టైర్లకి ఆ బన్ అవుట్ కొడుతుండు ఏందిరా వేరే ఇట్లా మంచి లైఫ్ బతుకురా అని చెప్పి అన్ని చేస్తుంటే నీకేమో చౌకులు ఎక్కువ అవుతున్నాయి. ఎంత అవుతుంటాయి? 2:40 అవుతుంది. గేమ్ వల్ల అంటే ఇప్పుడు చెప్తున్నా అన్న నేను ఉన్నా కాకపోతున్నా పోయినా రాబడి పోయి చూసిన సీసీ కెమెరా అప్పుడు కనిపించిందా? కనిపిస్తే నేను ఫోన్ చేసిన గంగకి. గంగకి ఫోన్ చేస్తే నమ్మట్లేదు. ఆయన మంచి ఉగాది కదా నమ్మట్లేదు. ఎప్పుడో వచ్చింది ఏది అలా నేను నిజంగా నమ్మలే అన్న బండి ఎట్లా పోతుంది ఆడ ఆడ పిచ్చోడ ఎట్లా పోతుంది చెప్పాలి బండి. నేను అందుకే ఇదేని కాదు ఆ షాప్ దగ్గర శరత్ వాళ్ళు బండి కొట్టేసినప్పుడే నేను చెప్పిన వద్దురా దానికి చైన్ వేసుకో అని. దానికి చైన్ ఒక సెకండ్లో రెడీ చేసాను నేను. అంటే ఏడ పోయినా అది వేసుకోరా మన పైసలు వాడిని కష్టపడి తీసుకురా మనం జాగ్రత్త పెట్టుకోవాలా అని చెప్పి. వాడు వీడు వచ్చింది ఎప్పుడు మన ఇంటికి ఎప్పుడు వచ్చిండు? ఎవరు వీడు ఎప్పుడు వచ్చిండు? ఎప్పుడు వచ్చి పొద్దున్నీ నీకు నేను ఒక మాట చెప్తా. సైకిల్ నాశనం చేసిన ఇప్పుడు బండి నాశనం అన్ని పిస్తుంటా నాశనం అంటే పుణ్యానికి వస్తున్నాయి కదా నీకు. అన్ని కష్టపడి అంత అది చేస్తుంటే అన్ని తెచ్చి పెడుతుంటే నీకు అది ఎంతమంది తిడుతున్నా నేను ఏమన్నా అంటున్నానా? చూసండి వాడు పోయింది వాడికి చెప్పింది అనుకుంటా నమ్మినా అప్పుడు చెప్తే వచ్చిందా గోపాల్ అప్పుడే కుళ్ళు తాగి పడుకుంటున్నాడు పడుకున్నాడు.
మీరు తీసిన ఎంతసేపటికి రాను మనీ నువ్వు ఆ చేపటికి నువ్వు బండి తీసుకొని మీరు బయట పోతే మీకు దొరకకపోతుండే అన్నవాడు. ఎంత హాఫ్ అన్ అవర్ అయింది చూడు, హాఫ్ అన్ అవర్ అయింది, హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడే ఉంటాడా? 220 తీసుకెళ్ళండి, ఇప్పుడు ఎంత అయింది? 254. ఈ ఉరుకులాట ఏదో మీరు ముందే ముందే సౌండ్ వచ్చినా ఒకటి బయటికి వచ్చి చేసినా బండి దొరికాడు. ఆడు ఇంపించకుండా 10,000 పెట్టి హెడ్సెట్ కొనుక్కున్నాడు పబ్జి ఆడదామని. పెద్ద అడుగు కొన్నాడు కదా అట్లుంది రాజా పచ్చుకునేది. పక్కన నుండి పిలిచినా కూడా మనకి తిన్నికి గతి లేకుంటే మనకు తెలుసా ఆ టైంలో కష్టపడ్డాం. అప్పుడు 10,000 ఇవన్నీ వేసుకుంటా పైసలు ఉన్నాయని మనం ఏదో దేవుడు 3 పుట్టలు ఇస్తాడు, 3 టైమ్స్ ఇస్తాడు. మనం ఆపుకుంటే దేవుడు ఎప్పుడు పైసలు ఉంటాయి, లేకపోతే నాశనమే అనుకో. ఇక రోడ్డు మీదకే రోడ్డు కుక్క బతుకైతుంది. గోపాల్ని భాస్కర్ని పంపిన బండేసుకుని నేను నమ్మలేను, ఆయన వచ్చినా ఇక ఇప్పుడు చెప్పినా కూడా నమ్మట్లేదు. ఆ లోపల రారా సీసీ కెమెరా చూపిస్తా అంటే తీసుకున్నారు లోపల కెమెరా. లోపల పోయినా సీసీ కెమెరాలో వచ్చి నేనే షాక్ అయినా. ఫస్ట్ నేను వేస్తున్నాను అనుకున్నా, ఇక మళ్ళీ బయటకు వచ్చే వరకు అందరి టెన్షన్లో చూసి నేను కూడా దూలానికి వెళ్ళిపోయినా బయటికి. ఫోన్ చేసినా మా దోజాలకి అప్పటికి అందరికి ఫోన్ చేద్దామని చేసినా. అప్పుడే గ్రూప్లో వేసేయాలవా? ఎంబటే గ్రూప్లో వేసారంటే బండి అయినా కానీ ఏడా దొరుకుతుందా బండి? కానీ దాన్ని ఏం ప్రాబ్లం లేదు బండి, నా వాటి మొత్తం ఫుల్ డ్యామేజ్ అయినా చేయాలా? నాకు దాని తర్వాత వీడు బొబ్బగాడు ఫోన్ చేసి నువ్వు బండి పోయింది అది అంటే నేను మజా కాడుతురేమో అనుకుంటున్నాను. నేను అంతా అది చేయాలి అంటే మనం ఊకే మనం చేసేది ప్రాంకులు గింకులు అది ఇది చేస్తున్నా అట్లా అని నేను శరత్ వచ్చింది, శరత్ కూడా ఫోన్ చేస్తాను. నేను ఎప్పుడు 3:40 వచ్చిన 3:45 హాఫ్ అన్ అవర్ అవన్ అవర్ అవుతుంది దేంద్ర. మీరు అంత చేసే బదులు మీరు బండి తీసుకొని మొత్తం తిరిగితే ఖచ్చితంగా తిరిగి ఎట్లా తిరగాలని కానీ వాడు పోయిన హాఫ్ అన్ అవర్ వెళ్ళాం మనం ఎవరన్నా సరే సీరియస్ అయిపోయింది బాబు గారి మీద ఆ రాత్రి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అన్నా. ఇప్పటికే శరత్ అన్న ఆ రోజు వీడు రివర్స్ మాట్లాడినప్పుడే శరత్ అన్న కొడదామనే దాంట్లో ఉండే. ఆయన కూడా నమ్మట్లేదు ఈ టైం వరకు కేంద్రాన్ని ఇదని చెప్పేసి కొట్టేసిండి ఆ రాత్రి. ఆయన చూపిస్తున్నప్పుడు అలిపి అన్న కష్టపడి నీకు ఇప్పిస్తే చేసే లెక్కలు అని చెప్పి మస్తు కొట్టేసిండి. ఫోన్లో చూపిస్తున్నాను నేను ఇప్పుడు నమ్మినా, మీరు నాకు వాట్సాప్ చేసిరు కదా అప్పుడు నమ్మినా నేను బండి పోయి అప్పుడు ఏం నమ్మినా ఫోన్ చెప్తే మా సరే నమ్మ. మీరు అట్లీస్ట్ సీసీటీవీ ఫుటేజ్ వాడు మాస్క్ తీసిండ్రు ఆ ముందటి కెమెరాలైనా మనకు దొరికేటోడు. కంప్లైంట్ ఇచ్చేసేది ఉండే మండి నెంబర్ ప్లేట్తో లేవు. టర్నింగ్ దగ్గర ఒకటి ఉంది, అపార్ట్మెంట్కి ఒకటి ఉంది, అపార్ట్మెంట్కి అది చేస్తే ఇప్పుడు చెప్పు ఏం చేసుకోవాలి చెప్పురా. అప్పటికి వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు. ఏమైంది రేపు అనుకుంటే వాళ్ళు పెట్రోల్ అయిపోయిందని చెప్తున్నారు, బండి నొప్పుకుంటూ వస్తున్నారు. పండుగ బండిలో పెట్రోల్ అయిపోయింది, బండిలో పెట్రోల్ కూడా ఏపీరారా ఇప్పించినామన్నా? నేను 2 రోజులకి ఒకసారి నవ్వినానా, 2 రోజులకి ఒకసారనా ట్యాంక్ ఫుల్ పెట్రోల్ అయిపోతుంది గాలికి తిరిగి. ఈ గంగువాడు వాడు మీ బండ్లు ఏమైనా మీ బండ్లు వాడారా మీరు? అన్నీ నావేనా? తీసుకోవచ్చు మీ బండ్లు అన్ని ఇంటి దగ్గర పెట్టుర్రి, నా బండ్లే వాడు రాని. అరే తీసుకోవచ్చు పోపిస్తాను. ఏం పోపిస్తారు, పోపిస్తే ఎట్లా అవుతుంది? అరే వీళ్ళు వాడు మొత్తం ఇంకో ఏడుస్తున్నాడు, బబ్బు గడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? బండి పోయిందని ఏడుస్తున్నది. అప్పుడు నువ్వు తీరుతావు అని తెలుసు. నేను అప్పటికే నాకు చేసింది అనుకుంటా, నాకు చేసినావు అప్పటికే. అదికంత భయం ఉన్నావు ఈ బండి జాగ్రత్త లోపల పెట్టుకుంటాడు నా పైన అంటే నీ బాధ్యత రా, నీ పని పబ్జి డోబజే రాత్రి కేంద్ర డోబజే రాత్రి.
కాదు చెప్తుండు బండి తుడవచ్చు కదా చెయ్యొచ్చు కదా అని కూడా చెప్తాను. ఏం తుడిచినావురాప్ అట్లానే ఉంది దాన్ని. ఇప్పుడు ఎందుకు చల్లబడ్డ, ఇప్పుడు మనుషులు చల్లగా అయిందేమో, ఆడు ఇంకా పబ్జి ఆడుకుంటా ఆడుకుంటా కూర్చో. ఏం నీ వల్ల అలవాటైంది పబ్జి? నేను ఆడుతున్నా ఇప్పుడు. ఆరు ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎన్ని ఇయర్స్ అవుతుందిరా చెప్పు, నువ్వు చెప్పు. 1-2 ఇయర్స్ అవుద్ది. పని చేసుడు కూడా నేను చేస్తున్నా కదా, అది అలవాటు అవుతలేదా? అరే ఉంటా మాట్లాడడం వచ్చింది గంగ కూడా కనిపించలేదు. ఏడా కనిపించలేదన్నా మొత్తం తిరిగినా, ఈ మొత్తం అంతకాలం తిన్న కూడా ఆడు కనిపించలేడు. ఏం చేస్తా, చక్కగా ఇంటి కాడికి వచ్చినా రూమ్ కాడి వల్ల. అప్పుడు 3:20, 3:18 అవుతుంది. 3 అవుతుంది, 4 అవుతుంది. నేను ఎప్పుడు 8 o'clock వచ్చినా 4 గంటలకా. 3:53, 4 o'clock వస్తాం. పిన్ కువీలకు ఉండాలన్నా, ఇదని కాదన్నా కెమెరా. కెమెరాది కూడా సేమ్ అట్లనే. అది కెమెరా క్యాప్ క్యాప్ ఏమైనా షూట్ అవుతుందా? ఆ క్యాప్ ఆడినే కెమెరా బ్యాగ్ ఆడినే రెండుసారి ఆడ మర్చిపోయి వచ్చినాం. ఒకటి కొత్త తాడు ఎన్ని ఒక 10 మీటర్ తాడు కొన్నా. ఆ కొంటే ఆడనే స్కూల్ దగ్గరనే వదిలేసారు. వీని చేయికి ఇచ్చినాం అనుకో, అని అడుగు ఏం గంగు ఏం చేస్తాడు? నాకేడిచ్చిరు. అది వీడియోలు మనం వీడియోలు తీస్తాం కదా, దాంట్లో చూస్తే కనిపిస్తుంది వీని చేతులు ఉంటాయి. ఒక సెకండ్ నా నోరు తెగానే అబద్ధాలు. ఏం గుర్తుండదు? అదే ఉండాలా ఉండాలా గుర్తుండాలంటే ఇప్పి మని గుర్తుంటదా? ఇది ఇప్పి అది ఇప్పి అని అది గుర్తుంటదా? ఎందుకు వేసుకోలేదు మర్చిపోయినా అని చెప్పచ్చు కదా. అరే అన్న పోవచ్చు అని చెప్పి అట్లా కొంచెం చెప్తున్నాడు సరదపోతు. దోబజ రాత్రికి పోతావు అరాను? దోబజగా 3 అవుతుంది అక్కడ. 3-4కి వెళ్తావా రోజు ఇంటికి? మరి ఎందుకు మరి చెప్తున్నా చూడు. లేట్ అయితే మరి బండి ఆపరేట్ కొంత అయిపోతుందా? అప్పటికి అందరు ఎట్లా అయిపోతున్నాడు? అప్పుడు నిద్ర లేదు ఏం లేదు ఎవరికి. నేను ఎవరు పడతా ఫోన్ చేసి ఇప్పుడు ఏంది ఏం చూపి ఏం వీడియో చూపిస్తున్నా? అప్పుడే అప్పటిదప్పుడు ఉరకాల, అప్పటిదప్పుడు ఉరికితే పోనీ అట్లీస్ట్ కెమెరా కానీ లేకపోతే గ్రూప్లలో వేసే ఎమ్మటే పాటలో చూస్తారు అందరూ. రాత్రిపూట మేల్కొని ఉంటుంది కానీ బండి
3 లక్షలు గాలికి వచ్చినాయి, 3 లక్షలు ఏడుగలు వస్తాయి రా చెప్పు. ఇప్పుడు ఏం చేస్తావు, నడుచుకుంటా తిరుగు, నడుచుకుంటావో నడుచుకుంటారా, లేకపోతే మీ డాడీని వద్దు మన ఆటోలో. ఇక డైలీ ఇదే పని చేసుకోరు. పోనీ పాపం సైకిల్ ఇప్పిస్తే సైకిల్ నాచినాం, ఆ సైకిల్ వేరేవానికి ఇచ్చేసినాం. 3 96 వస్తావు నువ్వు ఇప్పుడు, ఇచ్చేసినావు రా. నీ పెద్ద మనసు కదా, అన్న కంటే పెద్ద మనసు. దొంగ దొంగలకు బండి ఇచ్చేస్తావు, సైకిల్ ఒకటి అడిగితే సైకిల్ ఇచ్చేస్తావు. నేను 3:40 వచ్చి ఎప్పుడు 2:20 తీసుకెళ్ళండు. నేను నవీన్ భాయ్ నేను ఎంత ఇచ్చినా నేను మజాక్ అనుకున్నా స్టార్టింగ్ లో, భయం మజాక్ ఆడుతురా అది ఇది అనుకున్నా. అంటే నాకే అది చేస్తావు నువ్వే కదా, అందరూ మజాక్ అనుకున్నారు. నేను కూడా మజాక్ అనుకుంటా. షాపింగ్ పోయినా నేను రాత్రికి, మన అందరం ప్రాంకులు చేసి జరిగినా సరే ప్రాంక్ అనుకుంటున్నాం. మా అమ్మ ఎంత తిడుతుంది తెలుసా, ఎందుకు రా అవే పైసలు వాళ్ళకి, అది చేస్తే ఏదో ఒకటి ఇప్పించేస్తే అయిపోతుందా, నువ్వు ఎందుకు అవన్నీ ఇప్పిస్తావు అంటే, ఏ అవి ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఇప్పుడు నా ఈఎంఐలు ఉన్నాయి, ఇది అయిపోయినాక వాడిని చేస్తా. కానీ వాడి ఎందుకు వాడిని కూడా ఒక మంచి అన్ని నేనే కొంటున్నా, వానికి ఏం లేదు అని చెప్పి బండి ఇప్పించినా. అదే 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 వానికి అట్లా అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది అది. ఏదో వాడు చూడు, నేను అట్లా మాట్లాడితే వాడు ఎట్లా కూర్చొని ఉన్నాడు. వాడికి ఏం లేదు, బండి పోయింది ఆ ఏడుపు తప్ప ఏం వస్తలే వాడు. అదే అంత అంత పెద్దది కాకపోతే వాడు అది చేసుకుంటే అది చేసి మళ్ళీ నేను పొద్దున్న 10 బజే లేచిన ఆ బండి గురించి. వీనికేంది, వీడు ఎప్పుడు వచ్చిండు, 8 o'clock వచ్చిండు, 4 బజే వచ్చిండు. చుక్కున అయిపోయింది అందరికి. ఈడ నేను అధ్యయాలా అన్నిటికీ జనాలతో మాట్లాడి అన్నీ చేసుకుంటా, నేను చేసుకుంటూ ఉంటే మీకు ఎంజాయ్మెంట్ అయిపోతుంది. అన్న ఇంత టెన్షన్ తీసుకుంటుండే, నేను కూడా నేను అన్నతో ఉండాలా, అన్న ఏం చేస్తుండే, అన్న లేడు ఈ వీడియో చేయాలా ఆ వీడియో చేయాలా వచ్చి నేను చెప్పాలా. అవురా రంజాన్ ఉంది రా, నేను రంజాన్ చేసుకోతా, చేసుకోండి. అలా మాట్లాడుతున్నారు ఆ సైకిల్ ప్యాండిల్ మీద కొట్టేసిండు, ఆ నెల దాకా ఆ ప్యాండిల్ వేపియలేదు. మళ్ళా నేను వేపియమంటే అప్పుడు వేపించాను. ఆ సైకిల్ వేపిస్తే ఆ ఓవర్ కొండ కొండ లేడా సాయిబాబు అల్లుడు వానికి ఇచ్చేసిండు. ఆ ఓవర్ ఏది ఇచ్చినా జనాల దగ్గరనే ఉంటది, ఏది ఇప్పించినా జనాల దగ్గరనే ఉంటది. తిరుగు ఎలా తిరుగుతావు, ఆమె ఎలా తిరుగుతావు ఇప్పుడు, తిరుగు సైకిల్ మీద తీసుకొని తిరుగు. దా బేబీ రా బేబీ అనుకుంటా ఆమె. రే ఆమెను ఎందుకు అంటున్నా అంటే గుంజి కొట్టినా అనుకో, మళ్ళా తమాషా అయిపోతుంది. పోనీ అని అందరు కామూచి ఉంటుంటే ఎవరు అసలు ఇక్కడ రావద్దు, ఇక్కడ ఉండద్దు, ఏది ఉన్నా బయట ఆఫీస్ పెడతా, బయట తిరుగుదాం, వద్దు అవసరం లేదు. లేకపోతే బయటకు వచ్చి బయటనే కూర్చోరు. వీడియో అయిపోయినాక వీడియో వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. ఓవర్ ఇంటికి ఆయన వెళ్ళిపోయింది, 10 బజే వచ్చి 6 బజే వెళ్ళిపోయి ముందల ఖాళీ చేస్తా, ఆ లోపల కూర్చొని ఉండదు. ఏం చేసారు ఇప్పుడు, ఏం తమాషా కనిపిస్తలే మీకు? మేము ఇంటికాడ వచ్చినాం, ఏం చేయలేరు, మేమేం చేస్తాం చెప్పాడు. అందరినీ అరే అన్న వాళ్ళు ఉగాది ఉగాది పొద్దున 10 బజే వచ్చి 6 o'clock వెళ్ళిపోంట, 12:00 వస్తారు. ఏం వీడియోలు అయితే చెప్పు నీ వల్ల అందరి తిట్లో, నువ్వు చేసిన లెక్కలకి మా అమ్మ ఫుల్ తిడుతుందా గాలికి వచ్చిన పైసలు. గ్యాస్ అన్ని కల్ కల్ కితే అప్పన్ ఓ జాకే కితే బజే కరికే, 4 బజే కరికే. రే ఇప్పుడు తిరుగు, ఆమె మీ బేబీ ఏం వేసుకో తిరుగుతో ఏ సైకిల్ మీద సగం చేద్దామంటుండే. ఎందుకు గంగు పోయినాం, నాశనం చేసినాం మీకు. ఇప్పుడు కూడా మీకు ఇన్ని అర్థమవుతుంది మీకు ఎంత నిజం అయితే, అది ఏంది ఎంత కామెడీ ఉంది ఈడ మంచి మీద. ఒక్కోళ్ళొక్కోళ్ళు ఎక్కించుకొని ఒక్కొక్కళ్ళు అజ్జేయని నాశనం నేనైతా. పిఎస్కి పోయి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు లే అని చెప్పి మళ్ళీ ఏమంటారు ఈ టైం కాదు ఇది అని చెప్పి కామిషన్ అయిపోయి పర్ఫెక్ట్ లేదు దానికి. ఫస్ట్ 4 అయిపోయింది, ఇంకేంది దీని మార్నింగ్ 2 వచ్చిండు.
తిరుగు ఇంకా ఇంకేం చేస్తావు నడు.